పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పొన్న ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాము ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించి బరిలో దిగుతున్నామని స్పష్టం చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలతో చర్చించామని, సిపిఐ, సిపిఎం, టీడీపీ, టీజేఎస్ పార్టీల మద్దతు కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే టీఆర్ఎస్లో వణుకు పుట్టిందని, ముగ్గురు అభ్యర్థులను మార్చేశారని ఆరోపించారు. పార్లమెంటులో 5% సీట్లు పొందలేని టీఆర్ఎస్ ఎలా అధికారం చేజిక్కించుకుంటుందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహింపులకు నిరసనగా 17 మంది లోక్సభ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలలో నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలియజేస్తామని చెప్పారు. 5 సిట్టింగ్ వాళ్ళని, ఇద్దరినేమో ఎమ్మెల్యేలుగా కాంటాక్ట్ చేయించినారు, బాల్కా సుమన్ను మల్లారెడ్డిని, 3 ఎంపీలను సుఖేందర్రెడ్డిని, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డిని, జితేందర్రెడ్డిని మార్చేసినారు. ఈ పరిస్థితులలో మీకు అభద్రతా భావం ఉంది కాబట్టే మీకు కేంద్రంకు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి వేరు అనేటువంటి మాట ప్రజలు గమనించినారు కాబట్టే. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సంబంధం లేని ఎన్నిక, కేంద్రంలో ప్రధానమంత్రికి ఎంపిక జరుగుతుంది కాబట్టి టీఆర్ఎస్కు సంబంధం లేదు. పరిణామాలు బాగలేవని ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్న తర్వాతనే అభ్యర్థుల మార్పు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇటువంటి చెమటలు కక్కిరనిగా మేము భావిస్తూ ఉన్నాం. లేకపోతే ధైర్యంగా ఆనాడే ఎన్నికల తేదీ కంటే ముందే ప్రకటించేటువంటి పరిస్థితుల్లో మీరుంటే